అయ్యా ఒక నిమిషం ఆగండి. పొద్దున ఏమిటయా ఈ పంచాంగ శ్రవణం? సారీ సార్, మీకు ఇంటిమేషన్ లేకుండా ఇంత హంగామా చేస్తున్నందుకు. సార్, ఈ రోజు స్పెషాలిటీ ఏమిటో టక్కున చెప్పుకొని చూద్దాం. ఏ మధ్యంతరం ఎన్నికలైనా వచ్చాయా? ప్రైమ్ మినిస్టర్ మీకు ఎప్పుడు ఎన్నికలు గొడవే. ఈ రోజు మన అబ్బాయి సురేష్ పుట్టినరోజు అండి. వాడి పుట్టినరోజు? అవును సార్, అందుకేగా బాబుని ఆశీర్వదించడం కోసం అగ్రహారం నుంచి పురోహితుల స్క్వాడ్ని పిలిపించేశాం. ఒక్కసారి అటు చూడండి, కేరళ బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా ఎంత భేషంగా వాయించేస్తారో. ఏది అయ్యా? అసలు వెళ్ళిన ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అమ్మవాడు ఆడ్రెస్ నాందా తోలుకొస్తాని చంపేస్తా నేను. ఇప్పటికే నీ ద్రవిడ కల్చర్తో నా కొంప సగం శ్రీలంకెట్టారు. అబ్బాయి పుట్టినరోజు నేనే పిలిపించాను. అర్చకులను పిలిపించి ఆశీర్వాదాలు చెప్పించడానికి నీ కొడుకేమైనా కాబోయే మైసూరు మహారాజు అనుకున్నావా? తెల్లారిస్తే సరే, ఊరు మీద పడి నానా గొడవలని ఇంటి మీదకి తీసుకొచ్చి పెడతాడు. ఈ దినం చిన్నసారు వాడి పుట్టిన దినం. పుట్టిన దినం అన్నావంటే ముందు నీతనం చేస్తా జాగ్రత్త. ఇంతకీ నీ సుపుతోడు ఎక్కడ? ఇప్పుడే గుడి స్నానం చేసి తలకెళ్ళాడు. తల స్నానం చేసి గుడికెళ్ళాడు. మిస్టర్ సురేష్, ఎస్, మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు. నన్నా? ఎందుకు? బచావ్ బచావ్! నిన్ను ఆగు, తొందరపడద్దు. మీరు అడ్రాకండి సార్. ఎరా, నీకు డ్రెస్ ఎక్కడదరా? డ్రామా కంపెనీలో అద్దెకు తీసుకున్నా. ఎందుకు? జనాలు దోచుకోవడానిక? కాదు, నిజామాబాద్ లో నిప్పులాంటి మనిషి నాటకం ఆడి లూనాలో తిరిగి వస్తుంటే లూనా చెడిపోయి అయిపోయింది. వెనకాల ఒక లారీ వస్తుంటే లిఫ్ట్ కోసం స్టైల్ గా చేయి చెప్పాను. వాడు 100 రూపాయలు చేతిలో పెట్టి కంగారుగా పారిపోయాడు. ఇదేదో బాగానే ఉంది కదా అని మరో లారీ వస్తుంటే వాడి ముందు కూడా చేయి చెప్పాను. వాడు 100 రూపాయలు పెట్టి పారిపోయాడు. రాను స్టైల్ పెరిగిపోయి వెనక ఏమొస్తుందో కూడా చూసుకోకుండా చేయి చెప్పాను. అంతే, చేతులకి బేడీలు పడ్డాయి. కట్ చేస్తే ఇక్కడున్నాను. సురేష్, ఇతను స్టేషన్ తీసుకొచ్చి మర్యాదగా అడిగితే నీకు ఫ్రెండ్ అని చెప్పాడు, నిజమేనా? మర్యాదగా అడిగారా? డ్యూటీలో లేని వాళ్ళకు కూడా డ్రెస్ వేసి మరీ కొట్టారు. రై, నీలాంటి సంఘ విద్రోహిని బతకనివ్వకూడదురా. నేను సంఘ విద్రోహిన? వీరప్పనికి వేమన గెట్ట పేసినట్టు నువ్వు నీ అవతారము. సురేష్, ఇతని మీద కేసు రాయమంటావా? సిగ్గు లజ్జ పౌరుషం ఉన్నవాడెవడో నా మీద కేసు రాయడు. మరి నీలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టే ఊరుకుంటారా? కానిస్టేబుల్స్, ముందు మీ డ్రెస్ చెప్పండి. అర్థమైంది ఇన్స్పెక్టర్, నీకు నా మీద ఎందుకు కోపం అర్థమైంది. ఈ డ్రెస్ లో నీకంటే నేనే అందంగా ఉన్నానని నీ కడుపు మంట, ఎసిడిటీ, గ్యాస్. సార్, ఈ ఒక్కసారికి వీడిని వదిలేండి. వీడి వల్ల నాకు హెల్ప్ జరగాలి. నా హెల్ప్ నీకు కావాలా? ఏంట్రా అది? మా నాన్న నాకు మళ్లీ పెళ్లి సంబంధం చూశాడు. ఈజిట్? ఈ ట్రిప్ లో నేను పెళ్లి చేసుకోరా, సుఖపడతావు. నీ బోడి సలహాలు వింటానికి కాదు, నీకు జామీని చిడిపించింది. మరి ఈ సంబంధం కూడా చెరగొడతావని? ఇప్పటికే పరిగట్టుకుని 11 సంబంధాలు చెరగొట్టి మహాపాపం చేశాను. ఇక నా వల్ల కాదురా, అయినా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు? అంతేగాని సంబంధం మాత్రం చెరగొట్టినట్టు. కోప్పడకు బ్రదర్. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటేనే 6 నెలలు పడుతోంది. పెళ్లి సంబంధం చెరగొట్టాలంటే కనీసం 1 గంట ఆలోచించొద్దు. జో కరేగా, ఓ మరేగా. ఇంతకీ పెళ్లి చూపుడు ఎప్పుడో ఉంటారా? ఇంకో 10 నిమిషాలు బయలుదేరిపోతుంది. 10 నిమిషాలోనా? అవును. అధికారులు మాట్లాడుకో. జరగండి. ఈ భద్రాచలం వాడి ఎక్కడ చేస్తాడో ఎన్నమో. వాడు పాపి, అంత తొందరగా చావడు. సార్, అరే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఇగో బాబీ, నువ్వు కాస్త టీవీ మూస్తావా? సార్, నేను షాపుకు వెళ్లేసరికి ఆడపల్లి వాళ్ళు మన కోసం రాసిన ఉత్తరం అక్కడ ఎదురు చూస్తోంది. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని, మీరు అమ్మాయిని చూడటానికి కూడా రానవసరం లేదని వాళ్ళు ఖచ్చితంగా రాసేశారు. ఏమిటి, పెళ్లి చూపులకి రావద్దని రాశారా? క్షమించాలి, వార్తల్లో విశేషాలు ఇంకా ఉన్నాయి. మీ అబ్బాయికి పిచ్చి పట్టిందని, ఆ పిచ్చిలో అందరినీ కొడతారని, మీద పడి కొరుకుతాడని. కొరుకుతానా? నేనా? సదరు పిచ్చి తగ్గించడానికి మీ వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 6 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారని మీకు శత్రువు, మా ఆప్తుడు అయిన ఓ ఆకాశరామన్న ఈ ఉత్తరం రాశాడు. ఎవడ ఆకాశరామన్న? కనబడ్డాడే, కాలు విరిచేస్తాను. మీరు ఆవేశపడతాం కుల్. ఇంకా ఏం రాశాడో చదువు. ఏంటి చదివేది? అన్ని అసలు తప్పులే రాశారు. అప్రాచ్య ప్రభ అబద్ధం, అన్ని కరెక్ట్ గా రాసుంటాడే. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అక్కడికేదో నువ్వే స్వయంగా రాసినట్టు మాట్లాడదేంటి? నువ్వు మరీ ఎక్కొద్దు, నువ్వు మరీ తొక్కొద్దు. భద్రాస్కన్, నా కొడుకుని గురించి అంత చండాలుగా రాస్తాడా? ఆ రాసిన వాడి నాశనం అబ్బా, పై చేతుల్లో చెదల పుట్ట. మొత్తం అంటే మీలాంటి సీనియర్ల శాపం ఒక్కటి చాలు. ఏట్ నిరంజన్.
అమ్మవాడు చుమ్మా ఊరుకున్నా నా ఊరుకోమాటే. వాడి చేతులకి కుష్టు రావాలి, వాడి కాండ్లు పడిపోవాలి. ఎన్నా సారవాడు కాళ్ళు చెక్ చేసుకుంటాడు? చెక్ చేసుకోవడం లేదు. ఆ లెటర్ రాసిన వాడిని ఏ కాల్తో తంటే బాగుంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఫోన్ నెంబరు వాడు అంతా చూస్తాను. వద్దురన్నా, వాళ్ళని చంపేస్తే మాత్రం నా మీద పడ్డ మత చెరిగిపోతుందా? బాధపడుతున్నావా అన్నయ్య? బాధ కాదమ్మా, వాళ్ళు నాకు పిల్లని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను పిచ్చివాడిని అన్నారే అదే నా బాధ, నా ఆవేదనమ్మా. వాళ్ళెవరో అన్నారని పోతావేరా? ఇంకెప్పుడు నన్ను పిలిచి పిలవద్దు. పిలిచినా రాడు. జోకరేగా ఓ మరేగా, నువ్వు పద బ్రదర్. ఏమిటండి చెప్పమంటావు జానకి? ఇదంతా మన కర్మని సరిపెట్టుకోవటం తప్ప. పదండి. ఏంటి బాబి, మన వాండ్రగారు అబ్బాయికి మనొచ్చిన సంబంధం కూడా చెడిపోయిందటగా? చెడిపోదా మరి, ఫేస్లెస్ లేడీస్ అంతా పెళ్లి చూపులకు వస్తే ఎలా? మన సురేష్ కాబోయే భార్య మెరిసే మధుబాలలాగా, ఉరిమే ఊర్మిలలాగా చమక్కు చమక్కులాడాలి. ఇంకేనేలా ఉయ్యాలా నువ్వు నేను? ఏంట్రా ఏమైంది? సూపర్ సెన్సేషనల్ ప్రెట్టీ ఉమెన్ గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ప్రెట్టీ ఉమెన్ ఏంటి, గాడ్స్ మస్ట్ బి క్రేజీ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదురా, నీకోసం ఆ పిల్లను సెలెక్ట్ చేశాను. నువ్వు ఆ పిల్లను చూసావరకు నీకు పడుతుందా పెళ్లి పిచ్చి? కా రెడీ, షాక్ అవటానికి సిద్ధంగా ఉండు బ్రదర్. ఏ నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా? సంథింగ్ రాంగ్ బ్రదర్. అతిలోక సుందరి ఏమైనట్టబ్బా ఇంతకీ? ఎవరా లోపల? కళాబంధువులకు కళాంజలి, కళా పోషకులకు కుసుమాంజలి. ఇంకా నయం హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు బికారి వెధవా. నమస్కారం సార్. ఏమిటి సార్ ఈ మధ్య కనిపించడం మానే సార్? కనిపించకుండా పోయింది. మీరా ఎక్కడ నెలది ఎక్కడ? క్షమించాలి, తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటే అమెరికాలో నాసా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాం, కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం. ఇదిగో ఈ నాసాలు నాసకబులు నాకు వద్దు. అసలు నేను ఎవరనుకుంటారా? రంగ మాట్టాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని. ఆయన పోయాక ఆయన ట్రస్ట్తో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను. కానీ మేమే అద్దె కట్టలేకపోయాం. నోరు వేయండి. ఎవడ్రా? ఎవడు? మా నాన్నగారు కిరీటి మీద కట్రాయి రారేసిన ఎవడు? నేను కాదు. నేను కాదు. సార్, అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుదామని కట్రారేసాం. ఏమిటి కట్రాయితో దులుపుదాం అనుకున్నావా? ఓరి నీచ మారి చెప్పు వెధవా, అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా. ఏంటండి, ఏంటో రెచ్చిపోతున్నారు? ఏంటి రెచ్చిపోతున్నారు? అదేదో మీ నాన్నగారి తలకాయ మీద కట్టారు పెట్టినట్టు. నాకే ఎదురు సమాధానం చెప్తారా? ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించలేరే, తప్ప మీ సామాన్లు ఎక్కడ? అది ఖాళీ చేసి బయటికి కొండ. ఏమిటి సార్ మా వాళ్ళ మీద ఒకటే మండిపడుతున్నారు? ఏమిటా, వారం రోజుల్లోగా కొంపతి కడితే కట్టినట్టు, కట్టకపోతే కట్టనట్టు. అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్ట కట్టి మెడ బట్టి బయటికి గెంటినట్టు. చే, కొంపతి కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు. చే చే చే. చూసావరా, శకుని వేషం వేయడానికి కూడా పలికిన వెధవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల. నాదే ఉందిరా అంతా మిథ్య. ఏమిట్రా మిథ్య, నువ్వు నాటకాన్ని గరిహాజరు కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ, ఈ రోజు నుంచి నా సిన్సియారిటీలో సుపీరియారిటీ మీరే చూస్తారు. ఏంట్రా నువ్వు చూసేది? ఈ రోజు నుంచి మన నాటక సమాజంలో సబ్జెక్ట్ కట్టు, గెట్ అవుట్. ఒరే కళాద్రోహులారా, నన్నే బర్తరఫ్ చేస్తారా? నన్ను అవమానించినందుకు మీకు చేతీలే దూరమై మైకులే భారమై మేకప్పులు లేక పేకప్పులు అవుతారు. ఇదే ఒక కళాకారుడి కామెడీ శాపం. ఏమైంది కోటయ్యా? గవర్నమెంట్ ఓడిచ్చిన బీడు భూములు బాగు చేసుకుని గుడిసెలు కట్టించుకున్నాం బాబు. ఎవడో కాంట్రాక్టర్ మా వేరే తోట మంచి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి మా పాకలని పీకి ప్లాట్లు కట్టుకున్నాడు బాబు. పైగా ఇదేం అన్యాయం అని అడిగితే మమ్మల్ని రౌడీల చేత కొట్టిస్తారంట బాబు. అంతే అంతే. ఎవడ్రా ఇక్కడ కంట్రాక్టర్? పీడిత తాడిత వర్గానికి సమాధి కడతావా? పేదల పుట్టలి ఖాళీ తట్టలు చేసి వాళ్ళ జీవితాలతో కబడి ఆడుకుంటావా? నీ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమా కాపు సారానా? ఎవడు వీడు, లిఫ్ట్ నించు. పేదవాళ్ల పాకల్ని పడగొట్టించి
వాళ్ళ గుండెలపై ఫ్లాట్స్ కడతావా? వాళ్ళకి వేరే స్థలాలు చూస్తారని చెప్పి ద్రోహం చేస్తావా? నీ అమానుషాన్ని అంతం చేయడానికేరా మేమిద్దరం తూర్పు దిక్కున వేగు చుక్కల్లా పుడుచుకొచ్చాం, ఎర్ర సింహాలమై దూచుకొచ్చాం. ఎర్ర జెండెర్ర జెండెన్ని ఎల్లో, ఎర్రెర్ర నిధి జెండెన్ని ఎల్లో, ఎర్ర జెండెర్ర జెండెన్ని ఎల్లో, ఎర్రెర్ర నిధి జెండెన్ని ఎల్లో. ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎలుగెత్తి విప్లవ గీతం ఆలపిస్తే నాలో నేను మాట్లాడుకుంటున్నట్టు వినిపించిందా నీకు? జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు చెప్పు. చెవిటి మిషను అంటే ఇంతవరకు చేసిన సింహగర్జన వీడికి వినిపించలేదా అనుకుంటా? ఇంకా అనుకోవడం ఏంట్రా, వీడు పెద్ద సౌండ్ ఇంజనీరు, నీకు చెవిడేరా? లేదు బాబు, మాట సరిగ్గా వినపడదు. చెవిడంటే అదే, పేదవాళ్ల స్థలాల్లో ఫ్లాట్లు కట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఆ మాట్లాడడానికి మీరెవరయ్యా? మేమా? శ్రామికుడి గుండెల్లో విప్లవ భావాలం, కూలివాడి రక్తంలో చైతన్య గీతాలం. ఏజెన్సీ ఏరియాకు వెళ్లి ఏ తీవ్రవాద గ్రూప్ అడిగినా మా పేర్లు టక్కున చెప్తారు. అలాగే, వన్ మినిట్. యా, హలో, కోటిపల్లి రామసేత్య గ్రూప్ వాళ్ళు గాని గజపతి గ్రూప్ వాళ్ళు గాని ఉన్నారా? సర్లే, మన నారాయణమూర్తికో మన వందే మాత్రం శ్రీనివాస్కో ఫోన్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు సార్? వాళ్ల పేర్లు చెప్పి మీరు నన్ను బెదిరిస్తున్నారుగా అందుకు. జోకరేగా ఓ మరేగా, నీకు అసలే చెవుడు, వాళ్ళొచ్చి మందు పాత్ర పీల్చినా నీకు వినపడి చావదు. దమ్ముంటే మందులో మనం తేల్చుకుందాం. అమాయకులకు వేరే స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఎందుకు మోసం చేశావు? నా సోదర కార్మికులకు అన్యాయం జరిగితే ఉతికి పారేస్తాం. ఏంటి మీరు ఉతికేది నా తుండు? మేము తుండ్లు హెంకర్చీవులు ఉతికే వాళ్ళ కనబడుతున్నావా? నీకిదే నా ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆ పేదవాళ్ళకి నెల రోజులాగా నష్టపరిహారం అయినా కట్టాలి, లేదా కట్టిన ఈ ఫ్లాట్స్ అయినా పడగొట్టాలి. పాకలు వేసుకోవడానికి వాళ్ళకి ప్లేస్ చూపించిపోయావు, నీకు ఈ లోకంలో ప్లేస్ లేకుండా చేస్తాను. గుండాయుజంలో గ్రాడ్యుయేషన్ చేశాం, రౌడీయుజంలో ఎంసెట్ పరీక్షలు రాశాం. మాతో పెట్టుకోకు, మటాష్ అయిపోతావు. సురేష్ కమాన్, లెట్స్ గో. కమాన్ యా. ఏంట్రా గావుకాక? గురువు గారు, నిద్రలో బిర్యానీ తినేట కలొచ్చింది. ఓహో, నిద్రలో బిర్యానీ తినట్టు కలొచ్చిందా? ఇక్కడ మేము తిండి లేక నగనక మాడిపోతుంటే నువ్వు కల్లా బిర్యానీ తింటావా? తగ్గడానికి ఏముంటుంది వాడి కడుపులో? ఎండిపోయిన పేగులు తప్ప. గురువు గారు, ఏది అవైలేదు సరే, ఇవాళ మీరు ఒక ప్లేట్ భోజనం పెట్టించాలి, లేకపోతే చచ్చిపోతా. బాధపడకండిరా, కళాకారుడికి కళ ఒక రోగం, ఆకలి ఒక శాపం. నారు పోసిన వాడు నీరు పోయక మానడు, మందు పోసిన వాడు సోడా పోయక మానడు. స్వామి సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది, తక్షణమే బంధుతో నన్ను స్వర్గానికి తీసుకువెళతావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామచంద్ర ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయపాత్రతో అవతరించి రావా స్వామి. భక్తి కోసం మేమేం చేసినా మమ్మల్ని క్షమించు, ముందుకు నడిపించు. రెండు పాల డబ్బాలు కావాలి. రెండు పాల డబ్బాలు కావాలా? ఎవరికి? మా పాపకి. కష్టపడి పాపను కని డబ్బా పాలు పడతావా? ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వే పట్టొచ్చు కదమ్మా. మై యువర్ బిజినెస్. నా లైఫ్ సూప్ లో పడిపోయింది, నన్ను నీళ్ళలో ముంచిన నువ్వే, పాలలో ముంచిన నువ్వే. ఆ పాల డబ్బాల విషయం నీకు కూడా తెలిసిపోయింది? డబ్బా పాలు కదరా ఫుల్. ఆ కాంట్రాక్టర్ గాడు నా లైఫ్ కి టెండర్ పెట్టాడు, వాడికి ఒక కూతురు ఉందట, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలట. ఎక్స్పెక్ట్ చేశా? ఆ ముస్తివేద బౌద్ధ భిక్షువులు యాక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఈ సంబంధం కూడా నువ్వే చెడగొట్టాలి, లేకపోతే ఉసేన్ సాగర్ లో దూకుతా. డోంట్ వర్రీ బ్రదర్, నువ్వు దూకద్దు సాగర్ లో, నేనే దూకుతా రంగంలో. ఎవరమ్మా నువ్వు? ఏమిటమ్మా ఏమైంది? చూడమ్మా, నాకు ఏడ్చి ఆడవాలంటే కొంచెం కామెడీగా ఉంటుంది. అమ్మాయి ఇంట్లో లేదు, విషయం సూటిగా చెప్పు. లేదా, పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యానండి. సౌభాగ్యవతి, నువ్వు గర్భవతివా? ఎవడమ్మా నీకు కడుపు చేసిన అభాగ్యుడు? నన్ను కమెంట్ చేస్తున్నావు, నాకే పాపం తెలియదు. ఆ పాపం మీది కదా అంకుల్. మరి మీ కాపయ్య అన్నడు సురేష్ ది, కడుపు చేశాడు, పొమ్మన్నాడు. ఎవడి పేరుతో బ్లాక్ మెయిల్,
పట్టుబడ్డ మహిళకు సెంట్రల్ జైలు. నా కన్నరికంతో ఆడుకున్నాడు, నా జీవితాన్ని దోచుకున్నాడు. సందేహం లేదు, ఇది ఆకేసి. మీరే నాకు న్యాయం చేయాలి అంకుల్. నువ్వు చెప్పేది నిజమేనా సౌశీలేమతి? మీ మీదొట్టు నా కొడుకు మీదొట్టు చేస్తున్నాను. కాశీ విశ్వేశ్వర, భద్రాచల రామ, ఏమిటయ్యా మీ లీలలు? మునగాళ్ళకు మునగాళ్ళ లాంటి కుర్రాన్ని నా గరుడుగా అపసాదించావా? ఇన్నాళ్ళు నాళ్ళు అసమర్థుడే అని భయపడ్డాను, కానీ ఇప్పుడు ఈ పిల్ల కడుపు చేసి మగ్గాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇదేంటి, సడన్ గా స్టోరీ మార్చేశాడు? అదేంటి అంకుల్, నాకు ఇంత అన్యాయం చేసిన మీ అల్లుడికి శాపనార్థాలు పెడతారనుకుంటే మీరు? శాపనార్థాలా? ఏమిటమ్మా మాటలు? నా బంగారు తల్లికి, నా ఒక్కగానొక్క కూతురు కడుపు వస్తే ఎక్కడ కష్టపడుతుందోనని ఇప్పటిదాకా ఎంతో బాధపడ్డాను. అవునమ్మా, ఇప్పుడు నీకు ఎన్నో నెలలు చెప్పావు? నాలుగో నెల. వెరీ గుడ్, ఆ మిగిలిన 5 నెలలు కూడా బిడ్డ నువ్వేమై, నువ్వు బలంగా ఉండడానికి మా అమ్మాయి హార్లిక్స్ తాగుతుంది, నీ ఆరోగ్యం కోసం మా అమ్మాయి జ్యూస్ తాగుతుంది, నెల నిండా నొప్పులు నువ్వుబడు, కేకలు మా అమ్మాయి పెడుతుంది. ప్రసవం నీది, ఫలితం మాది, పురుడు నీకు, బిడ్డ మాకు. ఓరే వీడి బాబు, జోకరేగా ఓ మరేగా. ఇంకా నిలబడి ఉన్నావా? రామరా కూర్చో. నువ్వు పురుడు ఎక్కడ పోసుకుంటావమ్మా? హాస్పిటల్ పోసుకుంటావా? ఇంట్లో పోసుకుంటావా? మీరలా మాట్లాడుతుంటే నా కడుపులో తేలుతున్నట్టు. అంటే నీ పుట్టబోయేవాడు ఖచ్చితంగా పొలిటీషన్ అవుతాడనమాట. అంతే కదా? ఉండమ్మా, మా కుక్కు చెప్తే కరెక్ట్ గా తెప్పిస్తా. విల్సన్, ఎక్కడ వచ్చావురా? ఆ రోగాల బండను కత్తి పెట్టాయి పట్రా. అమ్మా సౌశీలేమతి, ఏది పిల్ల? ఇంత ఘోరం జరుగుతుందని నేను కరలో కూడా అనుకోలేదు. చాలే, కడుపు నాటు వాడతా ముసలాడు కంగారు పడతాడని చెప్పా? ఎక్స్పెక్టేషన్ లో ఎక్కడో తేడా వచ్చింది. ఆ ముసలాడు ఎంత కరడా నాకు ముందే ఎందుకు చెప్పలేదా? వాడు నీ నటనకు ముగ్ధుడై నీ దగ్గర మోకాలు దండ వేస్తాడనుకున్నాను, కానీ నీ చేతే మోకాలు దండ వేస్తాడనుకోలేదు పెద్ద పాప. అంటే నా యాక్షన్కి వంకలు పెడుతున్నావా? లేదు పెద్ద పాప, నీ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది. నగ్మాలా 100 గ్రాములు నటించమని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నర్గీస్ లా 100 టన్నులు యాక్ట్ చేశావు, అంతే. పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. ఈ సోదంతా నాకు అనవసరం, నా 500 నాకు ఇస్తావా లేదా? ఏంటి, ఫెయిల్ అయిన నాటకానికి 500 రూపాయల? ఇదిగో మర్యాదగా ఇస్తావా, లేకపోతే కథ మార్చి ఈ కడుపు నీ వల్ల వచ్చిందని అందరిని పిలిచి చెప్పంటావా? అద్దమ్మా, నేను కడుపులు చేయలేదది స్టేట్ మొత్తానికి తెలుసు. ఇచ్చేస్తాగా ఒక 500 రూపాయలు. 1, 2, 3, 4. అన్నా, అటు చూస్తున్నావా? చూస్తున్నా. దీన్ని సిగదరగా, సంసారం చేసి 4 రోజులైంది, ఫోన్లే స్టెప్ నీ కదని వదిలేస్తే వేరే స్టెప్ నీ కాడ తగులుకుంటుందా? చెప్తా దీని పని. ఎరా, ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు దీన్ని? 1 గంట నుంచి. ఎంత ఇచ్చా? 600. 6 నెలల నుంచి మేనేజ్మెంట్ చేసే నేనే దాన్ని పట్టించుకోలేదు. నువ్వు గంటకే అంత దానం చేస్తావా? నీ మేనేజ్మెంట్ వేరు, నా మేనేజ్మెంట్ వేరు. జెంటిల్మెన్ అనుకుంటున్నావా? మర్యాదగా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు సూట్ కొనడానికి 1000 రూపాయలు. అసలు దాని కడుపే లేదు మర్రో అంటుంటే కడుపులోని బిడ్డకు సూట్ అంటావేంటయ్యా మగడా? పోనీ, నేను కడుపు చేస్తాను, నా సూట్కి 1000 రూపాయలు ఇవ్వు. ఏమిటయ్యా నీ దౌర్జన్యం? దాని కడుపులోని బిడ్డకు సూటా? నీకొక సూటా? మీ అందరికీ వెర్రి పప్పలా కనబడుతున్నానా నేను? అన్నా, వీడు మాటలతో వినేలా లేడు, వేసేద్దావా? వేసే. స్వామి, సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది, తక్షణమే బంధుతో నన్ను స్వర్గానికి తీసుకువెళ్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామ. ఏ రామచంద్ర ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయ పాత్రతో అవతరించు రావా స్వామి. భుక్తి కోసం మేమేం చేసినా మమ్మల్ని క్షమించు, ముందుకు నడిపి. శ్రీరామచంద్ర, రామకోటి రాయటం నేటితో పూర్తి చేశాను, ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. రామ భక్త శిరోమణి కలియుగ శబరి. హే రామ, నీలమేఘ శ్యామ, నా జన్మ ధన్యమైంది, నా వంశం చరితార్థమైంది స్వామి. ఇది నిజమా కలయా? ఇది కల కాదు శబరి, నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా ధ్యానము చేసి చెయ్యలేక స్వర్గస్థులయ్యారు. అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యం,
మీకు స్వర్గము సాధ్యము. హరే రామ హరే రామ. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ఎన్టీ రామారావు గారులానే ఉన్నారే. పిచ్చి శబరి, ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావును చూసి శ్రీరామచంద్రుడిలా ఉన్నాడనుకుంటారు. నువ్వేమిటి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడంటే? క్షమించండి స్వామి, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ గెటప్లో మీకంటే ఎన్టీ రామారావు గారే బాగుంటారు. వెర్రి శబరి, ఆయనది వేషము. ఏంది మోసం? కాదు కాదు, ఇది ఆంజనేయుని పరిహాసం. శబరి, ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోతున్నది. సకాలమున నైవేద్యం తిననేడలా స్వామివారి స్టమక్ లో గ్యాస్ ఫామ్ అవును. స్వామి, మీ ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. పిచ్చి శబరి, దైవాంశ సంభూతులము కదా, మాకు తెలియని భాష ఉండునా? ఇంకా ఆలస్యం ఎందుకు మాత, నైవేద్యము నైవేద్యం. అలాగే, మీరు వస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడ తెప్పించాను. ఏంటి బాంబులా? కాదు స్వామి, కంగిడి పళ్ళు మామిడి పళ్ళు ఉండండి, తెస్తాను. స్వామి, నా బంగారు కొండ. హనుమా రామా, ఆంజనేయుడి గెటప్ లో ఉన్నాడు కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి. జాకీ చెల్ల జంపులు చేయొద్దు. అటులే రామా, కింద కింద కూర్చోరే. కడుపు నిండా ఆరగించండి స్వామి. ఇటు ఇవ్వండి మాత, ఇటు ఇవ్వండి. హనుమా రామా, బుట్ట అక్కడ పెట్టిన అక్కడ కూర్చో. స్వామి ఇప్పుడు ఆరగించండి స్వామి. ఏమిటి శబరి, ఇలా కొరి కొరికి ఇచ్చేసావు? మరచితేరా శబరి సేవ. ఓహో, ఆనాటి శబరి ఫలమును ఒక కార్నర్ లో కొరికిచ్చినది, నువ్వేమిటి సగం పండు తినిచ్చావు? అయినచో, మా స్వహస్తములతో మేమే తిన్నాము. మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉండేలా మీరు కొరికిన ఫలములను ఆంజనేయుడికి తిరిపించడు. వద్దు మాతా వద్దు, స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను. అయ్యో నా మతి మరపు మండ, పొయ్యి మీద పాయాసం పెట్టాను, ఇప్పుడే తెస్తాను, ఉండండి స్వామి. మాత నాకు పెద్ద గ్లాస్. అలాగే నాయన. ఆంజనేయ రామా, ఉష్ణ ఉష్ణేన శీతలమా, లవణం లవణేన వాతి. హాయ్ అంటే, హాయ్ శాంతి, హాయ్ అంకుల్, ఉల్లలా ఉంది. అదే ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతున్నాను. మీకు ఓహో, సాక్షాత్తు సువర్ణ సుందర్ లాంటి పిల్లని కోడలుగా చేసుకున్నాను. సరే కూర్చో అన్నయ్య. అమ్మా, కాఫీ ఎలా ఉంది మావయ్య? ఆహా, ఇది కాఫీలా లేదమ్మా, నిజం చెప్పాలంటే కామధేను పాలతో తయారు చేసిన పాయసలా ఉందమ్మా. మీ అత్తయ్య కూడా ఎప్పుడూ ఇలా తయారు చేయలేదు ఎరా. ఏమిట్రా కాఫీ తాగటం మింగవ? మింగటం కాదు మావయ్య, కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు కదన్నయ్యా. ఏంటన్నయ్యా, కాఫీలో ఏదైనా తగ్గిందా? ఇంకో చెంచా తెచ్చి వేసేదా? ఎరా అడ్డగాడిదా, ఏమిటా కాఫీ తాగటం? ఎరా బాబీ, ఏమైంది, పొద్దున్నే వాంతులు చేసుకుంటున్నావు, ఏమన్నా విశేషమా? అవును, ఆరు నెల పోయి మంత్రసాని పట్టరా. ఏంటి వీడికి కక్కుతూనే ఉన్నాడా? అంటే ఆల్రెడీ లోపల కక్కే బయటకు వచ్చాడా? రాత్రి బ్రాందీలో నీళ్లు కలపడం మానేసి కొట్టి రాదాగేశాడంట, అందుక ఉక్కిరి బిక్కిరి వస్తున్నాడు. నేను అప్పుడే అనుకున్నా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేకేసని ఫ్రీగా తాగాడు, ఫ్రీగా కక్కుతున్నాడు. ఒరే బాబీ, ఆ కక్కేదేదో బయటికెళ్ళి కక్కు, ఇంట్లో కక్కితే ఇంట్లో వాళ్ళందరికీ కలరా వస్తుంది. అమ్మోకి నాకు ఇది మళ్ళీ వస్తుందిరాగా. ఓ మరేగా, ఇప్పుడు చెప్పనా, నా పిల్ల సువర్ణ సుందర గుడి లేని దేవత. నన్ను క్షమించు బ్రదరు, కడుపులోని బాధ కక్కలేక మింగలేక నువ్వెంత బాధపడుతున్నావు. కక్కిన తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు దేవుడు. ఎలా ఇదో
ఎక్కడున్నాడేంటి? సమస్యకి పరిష్కారం చెప్పరా అంటే మురుగ మురుగ అంటావేంట్రా? అదేరా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఆ ఐడియా, ఒక ఫుల్ బాటిల్ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి పెగ్గు మీద పెగ్గు లాగించేయి. ఏ బారి అయినా తాగుబోతు మొగుడంటే భయపడుతుంది. మా ఇంట్లో తాగమంటావా? లేదురా, పక్కింట్లోకి వెళ్ళి తాగు. మోహన్ చూడు, జో కరేగా ఓ మరేగా రా. వాడు అరిచే పొజిషన్ లో లేడు గనక. నీ చుమ్మా ఇరు స్వామి, నీ పూజ పని. ఒకసారి హరోం హరా అంటూ ఎగురు బాబు. ఎగటాలా? వాడు అరవలేడు, మనం అరుద్దాం, వాడు ఎగురుతాడు. నా ఆత్మందు నాలుగు శూలం గుచ్చుతావా? ఈ ఐడియా నీ సొంతమా లేక రెంటెడదా? మన్నిక్కడం, ఐడియా సత్యం వాడిదే, టీం వర్క్ ఎనదే. ఇప్పటిదాకా మీ టీం వర్క్ చూపించావు, ఇక మా టీం వర్క్ చూడు. ఎన్నా ఆవిడకి పైత్యమా? పైత్యం కాదు, వాతం. నేను నీ గురించి మొక్కుకున్నాను. ఎనమేల మొక్క? ఆమా, 100 కోడ దెబ్బలు నీకు తగలాలి, నువ్వు తినాలి. ఎన్నా నన్ను నేను కొట్టుకోవాలా? అక్కర్లేదు, నీకు ప్రాక్టీస్ అయ్యేదాకా వాడు నిన్ను కొట్టి ట్రైనింగ్ ఇస్తాడు. మురుగా, ఆ మిత్రుడికే శూలం పుచ్చుతా, కొట్టు. అయ్యి ఓ కరేగా ఓ మరేగా. చెయ్యకు రామా నాతరమా నాతరమా నాతరమా. ఎందుక లాగుడు, శుభ్రంగా పాడుకోవచ్చుగా. మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా. నిజంగా నా పాట నీకు నచ్చిందా? నచ్చటమేమిటి పిచ్చి శబరి, ఎండాకాలంలో ఎలకొయిల గొంతెత్తి ఏడ్చినట్టుంది. రామా ఏమైంది శబరి? ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా? అయ్యో రామా, అడక్కడక్క అడిగావు. హనుమా మాత, ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్లి ఓ కూల్ డ్రింక్ తీసురా. నాకంత స్టామినా లేదు మాత. అదేమిటి హనుమా, ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకావు కదయ్యా. చూడు శబరి, ఆనాడు సముద్రం చిన్నది, వీరి అంగ పెద్దది. ఈనాడు అమీర్పేట పెద్దది, వీరి అంగ చిన్నది. వాడి మొహం వాడేందు దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్లు ట్రై చేయి. అలాగే రామా. ఇంకో లడ్డు తీసుకుంటా గురువా. దాసరది తాగు నాయనా. దాసరది వారెవరు? నా శ్రీరామచంద్రుడే నా దాసరది. ఓహో, శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా? అదేమిటి స్వామి, నీ పేరు నీకే తెలియదా? పిచ్చి శబరి, తెలియకపోవడం ఏమిటి? దాశరథి, ఆత్రేయ, వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఈ పేర్లన్నీ మామే. హనుమా, కాలాతీత మగుతున్నది, మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అతనునే రామా. మాత, శబరి డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి. అయ్యో నా మాటి మండ, ఆ విషయమే మర్చిపోయానే. రామా, ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. అయ్యో నలుగు పెట్టి స్నానం చేయిస్తానో కాదు, మాకు కావాల్సింది స్నానము కాదు. అవును తల్లి, ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం. ఒక మాసమునకు సరిపడ పిండి వంటలు, ఓ 2,000 రూపాయల రొక్కమును సమర్పించుకునే వాళ్ళం తల్లి. అలాగే తండ్రి, కానీ ఎప్పుడు మీరే వస్తారు, ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి. సీతమ్మ వారినా? అలాగే తీసుకుని వస్తాము. మీరు కళ్ళు మూసుకుని ధ్యానించుకున్నాడు, మేము ఈ రోజు పోయి వెళ్ళిపోతాము. రామ 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 రామ. ఎంతో చూస్తా చూకరేగా ఓ మరేగా. రామా, సకలు గుణాభిరామా. మాత, ఆ కొబ్బరి నిన్ను వేస్ట్ చేయకము, ఇందులో పోయము. స్వామి, ఈ కోకోనట్ వాటర్ ని నేను కొరలేదనా? తండ్రి, ఇవిగో నువ్వు అడిగిన సకల తిను బండారములు సంతోషమేనా? సంతోషమే తల్లి,
హనుమా రామ ఆలస్యం అగుతున్నది, ఇక భోజనం మనకు ఉపక్రమించడమా? అవశ్యము స్వామి, అవశ్యము. ఏమిటో స్వామి, ఈ పర్వదినం నాడు లక్ష్మణుని కొని తెచ్చినచో ఎంత దివ్యముగా నుండెడదో కదా. వచ్చి తిరి మాత, వచ్చి తిరి. ఇదేమిటి, వీడు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. లక్ష్మణ, ఎచ్చట నుండి నీ రాక? అన్నా ఏమని చెప్పుదును? కాడ తెలియక నిమ్ము వెతకులాడుచునేను, కూడూరు గుంటూరు బెదవాడను దాటి ఇష్టు వెస్టులం వేస్తుగా వెతకి సీడెడు నైజాములం వెతకి విసిగి వెను తిరిగి వచ్చువేళ రామా బాపూరమణలు బాలమురళీ కృష్ణలు ఆప్యాయతగా నీదు అడ్రసు తెలిపిరి. లక్ష్మణ, నా జన్మ ధన్యమైంది. నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన. ఏదైనా పాట కూడా తీసుకుని చెవులు తుడుచుకోను, లేకపోతే చెవులు పడతాయి. హా లక్ష్మణ, అలా నిలబడిపోయితేవేమి, రమ్ము విందారగించదము. అన్నా ఎందుకు లక్ష్మణ అంత దగ్గరగా అరిచితివి? అచ్చట అయోధ్యలో మహాయజ్ఞము జరుగుతున్నది, ఇచ్చట మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిష్ఠుల వారి ఆజ్ఞ. విందావా మాత? విందాను నాయన. కుందరామా. లక్ష్మణ అన్నా, మీ ఒక పరిచయము చెప్పుము. మేము వెంటనే వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము. అట్లనే ఈ తిరుబండారంలోని సంచలనం వేయము శబరి మాత. అలాగే నాయన. తిరుబండారంలో కూడా నీకేలా లక్ష్మణ, మేము వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము. వెళ్ళిపో. ఆ వంటకముల తంట తమకిందులకు స్వామి, ఆ భారం నేనే మోసేశాను. నువ్వు వెయ్యి శబరి. సంతోషమేనా లక్ష్మణ? సంతోషము, సంతోషం. ఇక్కడ నేను పోయి వస్తున్నా అన్నా. మళ్ళీ రావడం ఎందుకులే, వెళ్ళుము లక్ష్మణ. అయినా నువ్వు పోయేరా అవ్వాలి. అయ్యో శబరి, మరచి తిని ఆ రొక్కమును ఇందులో వేయము. రొక్కము నీకెందుకులే లక్ష్మణ, అది పెద్ద బరువు కాదు కదా, మేము తెచ్చుములే. వద్దులే స్వామి, సమస్తమును నేనే గైకుని పోయేదను. నువ్వు వెయ్యి తల్లి, వెయ్యము ప్లేటు కూడా. నన్ను పోయి రావాలి. అయ్యో ఏడగర పోయేది, నోరు వాయిలని మొసలదాన్ని రావులో రాసలేదు మోసం చేస్తారా? ఇంకా చూస్తారంటే.